చాలా బాగుంది, టేకింగ్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది, చాలా అంటే చాలా. ఒక రవితేజ సినిమా ఫస్ట్ అసలు ఈడియట్ అమ్మనాన్న ఒక తమ్ముల అమ్మాయి అప్పుడు ఎలా చూసామో ఇప్పుడు అలా అంత మంచిగా ఇప్పుడు చాలా మంచిగా అనిపించింది. సంక్రాంతికి రానందుకి న్యాయం జరిగింది, సూపర్ సూపర్. మాస్క్ జబర్స్ ఉంది సినిమా, బాగుంది. ఫైట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి, చాలా మంచిగా అనిపించింది. అసలు కామన్ ఆడియన్స్ ఎవ్రీ అందరికి కూడా నచ్చుతుంది. అండ్ డైరెక్షన్ వైజ్ అయితే కనుక చాలా బాగుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి అ గుడ్ ఎంటర్టైనర్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ఫర్ మూవీ లవర్స్ అండ్ ఫ్యాన్స్ బట్ ఎవ్రీ వన్. ఈగలు అయితే మనకి గల్గల్ అనిపించింది, గుండె గల్గల్ అనిపిస్తుంది అనమాట. రవితేజ డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎస్పెషల్లీ హైలైట్ కూడా. అసలుకి గ్రాఫిక్స్ ఏంటంటే మనకి ఇంత తక్కువ బడ్జెట్లో ఇలా ఎలా తీసారని అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే సంక్రాంతికి రాకపోవడం చాలా బెటర్ అనిపించింది అనమాట. అన్ని సినిమాల మధ్య ఏంటంటే ఏది చూడాలో ఏది చూడకూడదు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ రోజు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. రవితేజ గారు ఏంటంటే అసలుకి ఏజ్ పెరిగే కొద్ది మంచి ఎనర్జెటిక్గా తయారవుతున్నాడు. ఆ డ్యాన్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ పీక్స్ అని చెప్పొచ్చు. దీంట్లో హెయిర్ స్టైల్ కానీ కొంచెం స్టైల్గా ఉంది, లెంతీగా ఉంది, గడ్డం కానీ చాలా బాగుందన్న. ఓవరాల్గా మంచి మనకి గ్రాఫిక్స్తో కూడుకున్న మూవీ అయితే మనం ఈ కావాలంటే ఈ సినిమా చూడొచ్చు. క్లైమాక్స్ ఆ క్లైమాక్స్ హైలైట్ అనే చెప్పొచ్చు. అసలు రవితేజ గారు ప్రతి ఒక్క సీన్లో క్లైమాక్స్ హైలైట్ ఉంటుంది అనమాట. ఈ సినిమాలో అయితే ఇంకా క్లైమాక్స్ మనం ఎక్స్పెక్టేషన్ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటాము కానీ ఏదో ఉంటుంది అనమాట. అదైతే మనకు చాలా బాగా నచ్చింది. అసలుకి రవితేజ గారిని చూపించిన విధానం అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. రవితేజ మార్క్ కామెడీ ఉంది, మనకి ఎమోషన్ ఉంది, డైలాగ్ అంటే స్టైలిష్ చాలా కొత్తగా ఉంది అనమాట. మిగతా రవితేజ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఏంటంటే కొత్త రవితేజ అని మనం చూస్తాం అనమాట. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది.